స్టూడియో 9 న్యూస్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కార్యాలయ ఆవరణలో ఛానల్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఓ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మొక్కల పెంపకం విశిష్టతను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మహోన్నతమైనదిగా పేర్కొన్నారు. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. ఇస్తుంది ఎంతో హాయి నిత్యము ఇస్తుంది ఎంతో హాయి నిత్యము. పోస్తుంది మనిషికి ప్రాణం ఇది సత్యము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. చేసి చూడు ఒక్కసారి నేస్తము. వేదాల కాలంలోనా చెట్టు తల్లి నీడలోనా విద్య నేర్చుకోలేదా ఆ కథలు మనమినలేదా. రారాజులు వేటకు వెళ్ళి వేటాడి అలసట చెంది విరుల చెంతనే చేరి విశ్రాంతిని పొందలేదా. ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు. గూడు కట్టుకోనిచ్చి తోడు నీడ కానవలేదా. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. కరువు తోటి కటకటలాడి బరువు తోటి బతికే మనుషులకు కట్టెలన్ని బ్రతుకని చెప్పి కల్ప తరువు తానవలేదా. వెదురు బొంగులే ఇచ్చి పిల్లన గ్రోవిని చేసి సంగీత సరిగమలుది సరసులకు పంచలేదా. నిలువ నీడలేనట్టి నిర్భాగ్యులెందరికో నిలువ నీడలేనట్టి నిర్భాగ్యులెందరికో. కొమ్మనే కొంగుగా పరచి నీడనిచ్చి అన్నవలేదా. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. ఈరోజు చాలా సుదినము. మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఆఫీసర్స్ హైకోర్టు జడ్జెస్ చీఫ్ జస్టిస్ మన డీజీపీ గారు కమిషనర్స్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వ్యక్తులు ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని హరిత విప్లవాన్ని తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి మొత్తానికి గ్రీన్ తెలంగాణగా మార్చాలని చెప్పి సంకల్పం ఏదైతే ఉందో చాలా గొప్ప సంకల్పము. దాన్ని మనం అందరం కూడా ప్రజలు తెలంగాణ ప్రజలందరం కూడా సహకరించి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక తలా ఒక ఇంటికి ఒక 5 చెట్లు చొప్పున పాటిన కానీ దాదాపు 10 కోట్ల చెట్లు అవుతున్నాయి. గవర్నమెంట్ 3 కోట్లు 3.5 కోట్లు అంటుంది. నేను అంటున్నాను 10 కోట్ల చెట్లను నాటి మొత్తం సస్యశ్యామలంగా తెలంగాణ చేసి అసలు కరువు కాటకాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండేట్టు. చెట్టుతో ఆక్సిజన్ వస్తుంది, ఆ ఆక్సిజనే మన ఆరోగ్యం కాపాడుతుంది. అన్ని రోగాలకు నివారణ అదే.
दयचे प्रति दी अर्थम चुस्को प्रति कुट में कहींसम चल चप्पन कटी गवर्नर गारु चेप्पिनट्टु 10 చెట్లైనా కట్టి తన ఇంట్లో పెంచుకొని మన గ్రీన్ హైడ్రేషన్ చేసుకోవాలని చెప్పి గ్రీన్ తెలంగాణను చేయాలని చెప్పి హరితహారం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా